ఏదంటే రేపటి నుంచి రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఆమె 21 నాకు తెలిసి రేపే రెండో ఛార్జ్ తీసుకుంటారు దట్టు ఇడుపులా పాయలోనే రెగ్యులర్గా జగన్ మీద అటాక్ చేయాలి అన్న చర్యలు రోజు తిట్టుకోవాలి అలాంటి ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అవును కరెక్టే అది జగన్ ఇప్పుడు మామూలుగా రాజకీయాల్లో కూడా నా మిత్రులు కూడా నేనంతా ఇట్లాంటివి పట్టించుకునేవాడిని కాదు కానీ ఆ మిత్రుడు అతను యూనివర్సిటీ డేస్లో కూడా గమనించారు నేను చాలా క్లోజ్గా రాజకీయ ప్రత్యర్థులతో మనం అసలు ఎక్కడ అంటి ముట్టినట్టు ఉండాలి వాళ్ళని పలకరించనే పలకరించకూడదు శత్రువు శత్రువు అన్నట్లుగానే ఏదో చాటుమాటుగా కలిసి మాట్లాడుకునే తప్పితే బహిరంగ ప్రదేశాల్లో శత్రువు పట్ల కత్తులు నూరుతానే ఉండాలి నిరంతరం అని చెప్పేది ఒక ధోరణి బహిరంగ ప్రదేశాల్లో కనుక మనం వాళ్ళ పట్ల అట్లా కత్తులు నూరకపోతే వాళ్ళు మనమే చేసే విమర్శ నిజమేనని జనం అనుకుంటారనేది ఒక ఇది అంటే బహిరంగ ప్రదేశంలో కూడా మనం ముభావంగా అంటి ముట్టినట్టు ఉండాలి కాబట్టి అలా లేకపోతే కనుక జనాలు రెండో వాళ్ళ మీద మనం ఏదో చేస్తారు విమర్శలు నిజం అనుకుంటారని లేకపోతే మరిద్దరం కుమ్మక్క అనుకుంటారని భయం మీరిద్దరు ఒకే కుటుంబం అనుకుంటారు అది వేరే విషయం బాహుబలు ప్రత్యర్థుల విషయంలో కానీ ఇక్కడ మీరిద్దరు ఒకే కుటుంబం అని అందరికీ తెలుసు కదా మీ ఇద్దరి మధ్య ఆస్తి పేచీలు ఉన్నాయని మాత్రం లేకపోతే అట్లాంటి బయట ఏదో రకరకాల వాదనలు ఉన్నాయి మీరు ఇక్కడ ఇద్దరు మీరే పిలిచారనేది వార్తలు అన్నీ వచ్చినాయి మీరు ఇంటికి పోయారు పిలిచారు చాలా గొప్పగా అనుకున్నాం అప్పుడు ఏమనుకున్నాం అప్పుడు కూడా మనం ఎవరు విమర్శించాలి అది కూడా ఇది కూడా బాగానే ఉంది ఆమె పిలిచారు ఇంటికి పోయారు జగన్ ఎలా ప్రవర్తిస్తారు అసలు జగన్ వెళ్తాడా పెళ్లికి ఆలోచించాం కదా జగన్ వెళ్తాడా లేదంటే వెళ్ళాడు తనే సుహృద్భావంతో మంచిగా ఉండడానికి ప్రయత్నించాడు చెల్లెలతో చెల్లెలే సరిగ్గా లేదనేది ఇక్కడ ఎంత చేసి జగన్ ఎంత జగన్ అవమానం అన్నకు అవమానం జరిగిందని అనుకుంటున్నారా మీరు ఆ చెల్లెల మధ్య అవమానాలు ఏముంటు కానీ నా అవమానమే అంటే అది ఒక రకం పబ్లిక్ అవమానం పబ్లిక్లో జరిగేది ఏదైనా అవమానమే కానీ ఆమె వ్యక్తిత్వమే బహిర్గతం అక్కడ అంత జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 1 మినిట్ కంటే ఎక్కువ లేరు డ్యాష్ మీద వెంటనే ఇంకా ఆయన మాత్రం ఇప్పుడు మర్యాద చూపించాడు వచ్చాడు భోంచేసి వెళ్ళావా అని పలకరించే పలకరింపైన ఉండాలి కదా మామూలు పెళ్ళిళ్ళలో నచ్చినా నచ్చకపోయినా భోంచేస్తావా చేస్తున్నావా ఈ భోంచేసి వెళ్ళు భోంచేయి అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా కొంత గ్యాప్ ఉన్నా ఏమీ లేకుండా అసలు దగ్గరికి రావడానికి ఇష్టం లేనట్టు ఉంటే ఎదురు పిలిచారు పిలిచింది ఎందుకు అంటే మనందరికీ ఉన్న డౌట్ ఏంటి అసలు జగన్ వెళ్తాడనే డౌట్ కూడా వచ్చింది మధ్యలో అవును మరి ఆమె అంటే ఆమె రాజకీయానికి వ్యక్తిగతమైన దానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తేడాలని కూడా చూడలేకపోతున్నారు చాలా సందర్భాల్లో ఏంటంటే రాజకీయాలు జగన్ జనరల్గా వ్యక్తిగతమైన తెగతింపుల దాకా ఈ దేశంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇవాళ నిశ్చితార్థం అయిపోయింది నిన్న ఫిబ్రవరిలో పెళ్లి ఉన్నట్టుంది సో ఆమె రేపు ఏ పిసిసి చీఫ్గా బదులు చేపట్టబోతున్నారు రేపటి నుంచి రాజకీయ బాణాలు వీరి మీద వారి మీద మన మనసులో మొత్తం ఆ డ్రామా అంటే ఆమె ఎట్లా మాట్లాడాలి ఏంటి అని దాని ఆ పాత్ర ఆ పాత్రలో ఆల్రెడీ ఎన్నో విమర్శ అయిపోయారేమో విమర్శ అయినా కానీ వ్యక్తిగతమైనటువంటిది సపరేట్ చేసుకుంటారు జనం జనరల్గా చాలామందికి అందరికీ చేత కాదు కానీ చాలామందికి ఏంటంటే వ్యక్తిగతమైన ప్రవర్తన కలిసినప్పుడు ఆఖరికి జగన్ చంద్రబాబు కూడా ఎదురెదురైతే ఒకలాగా ఉంటుంది కదా అన్ని ప్రతిసారి పోట్లాడుకోరు కదా జగన్ పోయి రామోజీరావు గారిని కలిశారు కదా ఒక దశలో అందరూ నవ్వుకున్నారు కేసీఆర్ గారు పోయి రామోజీరావు గారిని కలిశారు కదా ఈ మాట్లాడుకున్నారు కదా నవ్వుతానే ఉన్నారు కదా లోపల రాజకీయాలు చేసుకునేటప్పుడు ఇది సరే అది కరెక్టా కాదా అది ఒక చర్చ కానీ రాజకీయాల్లో పోట్లాడుకునేటప్పుడు అమితుమితే పోట్లాడుకుంటున్నారు మనం ఈ మధ్య కేసీఆర్ గారు రేవంత్కి హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి పోయాడు కదా నవ్వుతానే మాట్లాడాడు కదా కోలుకోవాలని కోరుకున్నాడు కదా పబ్లిక్ అదే ఈస్టర్న్ కంట్రీస్లో ఉండేటువంటి తేడా ఇది ఒకటి ఉంది పాశ్చాత్య దేశాలకి ఈస్టర్న్ కంట్రీస్కి తూర్పు దేశాలకి తేడా ఏంటంటే ఇక్కడ మనం కొంత ఆ రూట్నెస్ చూపించరు మనుషులు ఈస్టర్న్ కంట్రీస్ని లౌక్యం అనే మాట సరే నా ఉద్దేశంలో అది అబద్ధం అని లౌక్యం అంటేనే అబద్ధం అందమైన మాట అని అయితే ఏంటంటే ఈస్టర్న్ కంట్రీస్లో మనకి అంత రూట్గా ఉండరు లౌక్యం అనో ఇంకోటనో సాఫ్ట్గా చెప్పటం అంటే రెండో వాళ్ళని హర్ట్ చేయకుండా ఏదైనా చెప్పడానికి చెప్పడానికి రెండో వాళ్ళకి అర్థం కావాలని వీళ్ళని చూసి అర్థం చేసుకునే శక్తి కూడా తూర్పు దేశాల్లో మనుషులకు ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఇక్కడే పుట్టారు కదా రెండో వాళ్ళు అలా చేస్తే దాని అర్థం ఇదనేది చాలా ఇంటర్ప్రిటేటివ్ చాలా డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఉండేటువంటి ఎన్ని సటిలిటీస్ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ అందుకని ఏంటంటే ఎన్ని అంత సటిల్గా కూడా లేకుండా రూట్గానే ఉన్నారు కదా పిలిస్తే కూడా మామూలుగా అయితే పైకి లోపల ఎలా ఉన్నా పైకి ఇక్కడ ఉంటాం అనేది మనకి అలవాటు ఇక్కడ ఇది అది కూడా లేకుండా రూట్గా ఉన్నారంటే ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు కూడా అర్థం కాలేదు పెళ్ళికి కూడా జగన్ అంటే ఈ మన సిచ్యువేషన్ ఆ మోహ అహాభావాలు ఆ ముభావాలు అని చూసిన తర్వాత పెళ్లి కూడా జగన్ వెళ్తారు లేరన్నది కూడా కొంత డౌట్ అయిపోయింది ఎందుకంటే ఈలోగా పొలిటికల్ హీట్ మరి రావటం ఇష్టం ఆమె రావటం ఇష్టం లేక ఆమె ఇలా ఉన్నారేమో అప్పటికి నేను తిడతా ఉంటాను ఎటుకూడి మళ్ళీ ఇదంతా గోవాలి ఎందుకు ఏదేమైనా ఏంటంటే మంచిదిగా చేసిన పని ఏదేమైనా మామూలు తూర్పు దేశాల పశ్చిమ దేశాల కాసేపు పక్కన పెడితే ఒకసారి ఒక మనిషిని పిలిచిన తర్వాత యూ హెవ్ టు బీ కార్డియల్ టు హిమ్ పిలవకపోతే అది వేరే విషయం అదొక
అదొక అది తర్వాత చర్చ, అది వేరేది. ఏ రకంగా సమర్థించుకుంటారు, ఏ రకంగా చేసుకుంటారు అనేది ఒకటి. కానీ ఏంటంటే పిలిచారు మీరు, యూ ఇన్వైటెడ్, మీరే పోయి పెళ్లి కార్డు ఇస్తే పేపర్లు అంతా వచ్చిన తర్వాత మళ్ళీ తీరా. రైట్.